ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక విజయవాడలో ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. 4 ఉద్యోగ సంఘాల నుంచి నియమించిన 12 మంది సభ్యులు సమావేశమయ్యారు. పీఆర్సీ ఆందోళన కార్యక్రమాలపై సభ్యులు చర్చిస్తున్నారు. అలాగే ప్రభుత్వం నియమించిన బుజ్జగింపుల కమిటీపై చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు పీఆర్సీ సాధనా సమితితో నేతలతో చర్చలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. సమ్మెకు వెళ్తున్న ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల మంత్రి పేర్ని నాని నుంచి పిలుపు వచ్చింది. అయితే పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే తాము చర్చలకు వస్తామని పీఆర్సీ సాధనా సమితి నేతలు స్పష్టం చేశారు. సమ్మెకు సంబంధించి రేపు సీఎస్ సమీర్ శర్మకు ఉద్యోగ సంఘాలు నోటీసు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 25వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, సచివాలయంలోనూ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు కలిసి అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందించనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు 4 రోజులు అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయ ఫిబ్రవరి 5వ తేదీన అన్ని శాఖల ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలో ఉద్యోగులు వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. ఉద్యోగ సంఘాలకు సంబంధించి మొన్న కేబినెట్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసింది. కొత్త పీఆర్సీ అదేవిధంగా హెచ్ఆర్ఎస్ రాహుల్ ఈ విషయాలన్నింటి సంబంధించి చర్చించేందుకు మంత్రుల కమిటీని అయితే ఫామ్ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు నాని, అదేవిధంగా సిఎస్ సమీర్ శర్మ, సజ్జల రామకృష్ణ ఐదుగురితో ఒక మంత్రుల కమిటీని అయితే ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘ నేతలతో సంప్రదింపులు జరపాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘ నేతలకి మంత్రుల కమిటీ నుంచి పిలుపు వచ్చింది, చర్చలకు రావాలని పిలుపు వచ్చింది. అయితే మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా రౌండ్ టేబుల్ సభ ఏర్పాటు చేస్తున్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 13 జిల్లాల్లోని అన్ని సంఘాలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. రేపు సిఎస్ ను కలిసి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్న నేపథ్యంలో కొద్ది ప్రభుత్వ మంత్రుల కమిటీ నుంచి పిలువు రావడంతో ఏం చేయాలని దానిపైన ఉద్యోగ సంఘ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవేళ సమావేశానికి హాజరైతే ఎలాంటి అంశాలు చెప్పాలని దానికి సంబంధించి కూడా ఇంతకుముందు జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే మంత్రుల సమావేశానికి వెళ్లే ముందే జీవోలను రద్దు చేస్తేనే ప్రభుత్వం ఇచ్చిన జీవోలను 11 పీఆర్సీ సంబంధించిన జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. రేపు 10:30 ప్రాంతంలో సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ కలిసి సమ్మె నడుస్తున్న ఉద్యోగ సంఘాలు నేతలు ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు ఏమన్నా ఒకవేళ ఉద్యోగ మంత్రుల కమిటీ ఏమన్నా ఉద్యోగ సంఘాలు భేటీ అవుతారు దానిపైన రేపు ఉదయం స్పష్టత రానుంది. ఒకవేళ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సంప్రదింపులకు వెళ్తారేమో దానిపైన కూడా రేపు క్లారిటీ అయితే రానుంది. మొత్తానికి అయితే ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించేశారు. ఫిబ్రవరి 7 నుంచి నిర్వధిక సమ్మె చేస్తామని ప్రకటించిన రేపు మధ్యాహ్నం అయితే సమ్మె నోటీస్ సిఎస్ కి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది, సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రేపు సిఎస్ కి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించి మన శుక్రవారమే పీఆర్సీ సాధన కమిటీ అయితే ప్రకటించింది. సిఎస్ సమ్మె నోటీస్ ఇస్తున్నాం రేపు సోమవారం తర్వాత రోజు నుంచి వారు వివిధ దశల్లో ఉద్యమం చేస్తాము. 7వ తారీఖు ఫిబ్రవరి అర్ధరాత్రి 6వ తారీఖు అర్ధరాత్రి నుండి సమ్మె మొదలవుతుంది. 7 నుంచి నిర్వధికంగా సమ్మె అయితే కొనసాగుతుంది. ఆర్టీసీతో పాటు అన్ని సంఘాల నేతలందరూ కూడా సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంత్రులు కూడా పూర్తిగా ఉద్యోగుల సమస్యల మీద చర్చించడానికి కాదు, సంప్రదింపులు జరపడానికి మాత్రమే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ కమిటీతో అంటే జీవోలు రద్దు చేసిన తర్వాత ఎవరికైనా భేటీ అవుతామని చెబుతున్న నేపథ్యంలో రేపైతే సిఎస్కి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా అన్ని సంఘాల నేతలు అయితే చర్చిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్.